మేడ్చల్ జిల్లా కాపురా మండలం జవహర్ నగర్ మున్సిపాలిటీ పరిధిలోని కేటీఆర్ నగర్ లో తెలంగాణ నవ సమాజం సంఘం తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జావిద్ పాషా మాట్లాడుతూ, సర్వే నంబర్ 720లో గల స్థలంలో తెల్లవారుజామున 4:30 ప్రాంతంలో పోలీస్ సిబ్బందితో కలిసి రెవెన్యూ యంత్రాంగం కూల్చివేతకు దిగారని తెలియజేశారు. తెలంగాణ జిల్లాల నుంచి బతుకు తెరువు లేక హైదరాబాద్ కు పొట్టచేత పట్టుకుని వచ్చామని, కూలీనాలు చేసి రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితిలో ఉన్న పేద ప్రజలు చాలీ చాలని జీతాలతో ఇళ్లు నిర్మించుకుంటే తెల్లవారుజామున కూల్చివేతకు పాల్పడ్డారని ఆవేదన చెందారు. కేటీఆర్ నగర్ ప్రాంతంలో ఉన్న నిరుపేదల కుటుంబాలకు న్యాయం జరిగేదాకా పోరాడతామని జావిద్ పాషా తెలిపారు. అక్రమంగా నిర్మించిన బహుళ అంతస్తులున్నాయన్నారు. వాటి జోలికి వెళ్లని అధికారులు పేద దళితుల ఇళ్లను కూల్చేసి తలదాల్చుకునేందుకు చోటు లేకుండా చేశారని కన్నీరు మున్నీరయ్యారు. రెవెన్యూ యంత్రాంగానికి ముడుపులు అందలేదని, కూల్చివేతకు పాల్పడ్డారని తీవ్రంగా మండిపడ్డారు. జవహర్ నగర్ పరిధిలో రెవెన్యూ అధికారులు, ఎంఆర్ఓ, విఆర్ఓ, ఆర్ఐలు టీఆర్ఎస్ పార్టీ అధికారుల పట్ల ఒక న్యాయం, పేదల పట్ల ఒక న్యాయం చేస్తున్నారని మండిపడుతున్నారు. వీరిపై తక్షణమే కలెక్టర్ ఎంవీ రెడ్డి స్పందించి కఠినమైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. తెలంగాణ నవ సమాజ సంఘం కేటీఆర్ కాలనీ ప్రజలకు అండదండగా ఉంటుందని తెలియజేశారు. కట్టుకున్న ఇల్లు పెట్టుకున్న గోడ నీడనిచ్చిన చెట్టు తవ్వ చూపిన దారి, నీడనిచ్చిన చెట్టు తవ్వ చూపిన దారి, నీడనిచ్చిన చెట్టు తవ్వ చూపిన గూడు చదివిన పక్షి తీరుగయ్యిందో తీరుగయ్యిందో, గూడు చదివిన పక్షి తీరుగయ్యిందో తీరుగయ్యిందో, గూడు చదివిన పక్షి తీరుగయ్యిందో తీరుగయ్యిందో, గూడు చదివిన పక్షి తీరుగయ్యిందో తీరుగయ్యిందో. అమ్మా మన ఇల్లు కూలిపోయిందే కూలిపోయిందే, అమ్మా మన ఇల్లు కూలిపోయిందే కూలిపోయిందే, దొరల చేతుల్లో ధ్వంసమయ్యిందే ధ్వంసమయ్యిందే, దొరల చేతుల్లో ధ్వంసమయ్యిందే. ఒకవేళ ఇది ఆర్మీకి సమస్య ఉంటే ఆర్మీ వాళ్ళ దగ్గర వీళ్ళు కొనుక్కున్నారు, వాళ్ళ దగ్గర పకడ్బందీ పత్రాలు ఉన్నాయి. కొనుక్కున్న తర్వాత వీళ్ళు ఫ్లాట్లు వేసుకొని వీళ్ళంతా వీళ్ళు బతుకుతున్నారు. అంతేగాని మళ్ళీ మీకోసం లంచాలు ఇవ్వడానికి 30,000-40,000 లక్షల రూపాయలు వసూలు చేసుకుంటూ వాళ్ళకి ఎంతగాని తిండి పెడతారు. మొన్ననే ఆర్ఐకి జరిగిన పరిస్థితి మనం మరవలే. ఇంకా ఇవాళ అడుగుతుంటే మేమే సంపుతమే బాటిళ్ళల్లో పెట్రోల్ నింపుకొని అని చెప్పి మాట్లాడుతున్నారు. సంపుతే పరిష్కారం కాదు, కానీ పరిస్థితులను ఎట్లా సరిదిద్దుకోవాలనేసి అవసరం ఉన్నది. కాబట్టి ఒకటే మిత్రులారా, అందరికి చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా ఎవరి ఇల్లు ఏడిగి పోవు, అందరం కలిసి ఖచ్చితంగా మనకి ఇవాళ ఇవ్వాలనే ఎందుకు మేము వచ్చినామంటే, ఇవాళ కాన్స్టిట్యూషన్ డే, భారత రాజ్యాంగం ఇవాళ రచించబడ్డది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు ఇచ్చిన భారత రాజ్యాంగాన్ని ఇవాళ ఇదే రోజున మనం అమలు చేయడం జరిగింది. కాబట్టి మిత్రులారా, అదే రోజున మనకు నిన్న జరిగిన పరిస్థితులు రేపు ఇంకా ఇప్పుడు కాకుండా ఉండడానికి మనం అందరం ఐక్యమత్యంగా ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి రేకులు తెచ్చుకొని మామూలుగా రేకుల షెడ్లు వేసుకొని అద్దెగట్టని పరిస్థితుల్లో ఇక్కడ నివాసం చేస్తున్న తరుణంలో గవర్నమెంట్ నుంచి ఆర్ఐ చంద్రమోహన్ వచ్చి ఇక్కడ ఏం చేసిండే, ముందు లేఅవుట్ చేసేటప్పుడే 2 లక్షలు తీసుకున్నాడు. లేఅవుట్ చేసేటప్పుడే 2 లక్షలు తీసుకొని నిర్మాణం బేస్మెంట్లను 5 స్తంభాలు ఉంటే కూలగొట్టేసినప్పుడు కూలగొట్టి 40 లక్షల రూపాయలు ఇస్తేనే కానీ మీ నిర్మాణం పూర్తి అవుతుంది, లేకపోతే పూర్తి కాదన్నాడు. సరే మా దగ్గర లేవు, అంత స్తోమత లేవని అటు ఇటు పోయి ప్రజాప్రతినిధుల దగ్గరికి పోయి కేటీఆర్ తోటి కలిసి వాళ్ళతోటి మేము ఈ కాలనీ నిలబెట్టుకుంటామని కాలనీ వసూలంతా చేసి మామూలుగా రూములు కట్టుకున్నారు. రూములు కట్టుకొని 15 రోజుల నుంచి రూములలో కాపురం చేస్తుంటే నిన్న అన్ఎక్స్పెక్టెడ్ వాళ్ళు వచ్చేసి ఏం చేశారు, మొన్న మధ్యాహ్నం వచ్చి ఇక్కడ ఉన్న వైర్లను ఎంఆర్ఓ నాగమణి గారు, ఆర్ఐ గారు వాళ్ళు వచ్చేసి ఆ కరెంటు పోల్స్ ఆ కరెంటు వైర్లు అవన్నీ సేకరించి ఇక్కడ ఎవరు పోతే వాళ్ళ పేర్లు నోటేట్ చేసుకొని కేసులు పెట్టేశారు. కేసులు ఆ బోర్ కార్డ్ ఉన్న స్టార్టర్ను, నీళ్లు కాకుండా స్టార్టర్ను ఇక్కడ ఏమనితే చిన్న మౌలిక సదుపాయాలు సమకూర్చుకున్నామో అవి కూడా వాళ్ళు లాక్కొని పోయి ఉదయమే పోలీస్ యంత్రాంగాన్ని తీసుకొచ్చేసి నిద్రలున్న మేము వాళ్ళందరినీ ఇండ్ల నుంచి ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలా లాగి బయటికి దూషించుకుంటూ లంజ లంబీలు పేదలు మీరు ఎక్కడ దాపురమైన అనుకుంటా తీసేసి హెల్మెట్లు ముసుగులు పెట్టుకొని మరీ వాళ్ళు వచ్చేసి ధనాధన 10-15 నిమిషాలల్లో మొత్తం ఇండ్లను నేలమట్టం చేసేసి వెళ్ళిపోయారు.
కఠిన చర్యలు తీసుకోవాలి. ఎవరైతే ఇక్కడ రాజకీయ ముసుగు వేసుకొని ఎకరాలు ఎకరాలు కబ్జాలు చేసి హాస్పిటళ్ళు కాలేజీలు స్కూళ్ళు నిర్మించుకుంటున్నారో వాళ్ళ మీద లేని జులుము పేద ప్రజల మీద మాత్రమే చూపిస్తున్నాయి గవర్నమెంట్. ఈ విధానం అనేది కూడా మంచిది కాదని చెప్తూ ఇలాంటి పరిస్థితులను ఇక్కడ వచ్చే వాళ్ళకి ఇక్కడ ఇలాంటి పరిస్థితులు కల్పించినటువంటి ఈ పైసలు డిమాండ్ చేసి వీళ్ళను డబ్బులు ఇవ్వలేదని చెప్పేసి 2 లక్షలు తీసుకొని 40 లక్షలు డిమాండ్ చేసి కేవలం డబ్బు ఇదితోటే ఇళ్ళను కూర్చోవడం అనేది కూడా ఇది మంచి విషయం కాదు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈ వీళ్ళకు మేము వీళ్ళకి న్యాయం జరిగేంత వరకు కూడా ఈ బస్తీవాసుల పక్షాన అంబేద్కర్ కుల యోజన సంఘం ఉంటుందని చెప్పేసి తెలియజేసుకుంటూ ముగిస్తున్నాము.